ఆ బొమ్మే మాకు శ్రీరామరక్ష. 2024లో గెలిచి శాసనసభలో అడుగు పెడతా. 10కి 10 దేవుడెరుగురా నాయనా, ముందు మీరు గెలవండి చూద్దామంటూ మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు 2024 ఎన్నికల్లో గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. ఆ ముగ్గురు నేతలు గెలిస్తే రాజకీయం వదిలేస్తా, వారు అసెంబ్లీలో అడుగు పెడితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అనిల్ ఘాటుగా విమర్శించారు. అయితే తనను గెలవనీయకుండా కొందరు కుట్రలు పన్నుతున్నారని, తాను గెలిచి శాసనసభలో అడుగుపెట్టి చూపిస్తానని శపథం చేశారు. పచ్చకండువా కప్పుకోగానే కొంతమందికి పూనకాలు వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఓ ముగ్గురు వెళ్లినంత మాత్రాన వైసీపీకి పోయేదేమీ లేదని ఘాటుగా స్పందించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని 44 డివిజన్ లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. నా బొమ్మే మాకు శ్రీరామరక్ష, అన్ని కూడా ఆ బొమ్మతో వస్తున్నాం, ఆ గుర్తుతో వస్తా, గెలిచి శాసనసభలో అడుగు పెడతా, మీరు అడుగు పెట్టండి చూస్తాం. ఎవరైతేరో జగన్మోహన్ రెడ్డి మోసం చేసి పోయారో, ఏం కారణాలు పోయారో మీరు అడుగు పెట్టండి చూస్తానని చెప్పి తెలియజేస్తాం. 10కి 10 ఖచ్చితంగా గెలుస్తారు వైఎస్ఆర్, చెప్పి టెన్షన్ పడద్దు. మీరు ఎవరు టెన్షన్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కూడా 10కి 10 గెలవబోతా ఉన్నాం. బొమ్మ వేరవుతుంది, ముగ్గురు వెళ్ళారు, ఇంకో కొత్త ముగ్గురు వచ్చి గెలుస్తారు అంతే. అంతకనే మించి ఓడింది ఏమీ లేదు. ప్రజలు బాగా ఎందుకు పోయారు బా, కొంతమంది చెప్తున్నారబ్బా, ప్రజల కోసం పోయాం, అభివృద్ధి కోసం పోయాం, ఇంకో దానికేదో పోయాం, ఇంకో దానికేదో. ఆహా, చాలా ఇనసంపుగా ఉంది. ప్రజలు కూడా బాగా వింటున్నారు, మన ఎంత మాత్రం ప్రజల కోసం బతికాం, మన ఎంత మాత్రం అనేది. మనకి హోదా ఎవరి వల్ల వచ్చింది? ఏ బొమ్మను చూసి మనకు ఓట్లేశారు? జగన్మోహన్ రెడ్డిని చూసే మా అందరికీ ఓట్లేస్తారు, ఫ్యాన్ గుర్తుని చూసి మాకు ఓట్లేశారు. అదిగాక మేము పెద్ద పోటుగాలు, మేము పీకుడుగాలు, సరే ఏమీ లేనప్పుడు ఎవడో ఒకటి అన్నం పెడతాడు, తిని బాగా బలిసిన తర్వాత నాకు ఆ బలవంతా నా సొంత శక్తి అనుకొని అన్నం పెట్టిన వాడినే తట్టేసి పోతారు. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాడు. అది బలుపు అనుకుంటారు, బాపు అనుకుంటారు, అన్నీ కూడా తేలస్తారు. ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశారో, ఖచ్చితంగా చెప్తున్నారు 2024లో ఆ ముగ్గురు 10కి 10 కాదు 3 గెలవని చాలు. ఇంటా ఉన్న మాటలు నేను కూడా అనిల్ని శాసనసభకి రానిదంట, శపథాలు చేస్తున్నారు మంగమ్మ శపథాలు. పాపం కొంతమంది గెలిచి శాసనసభలో అడుగు పెడతా, మీరు అడుగు పెట్టండి చూస్తాం. ఎప్పుడూ ఒకటే చెప్తా ఉన్నాం, ఈ నాయకులు పోయినంత వల్ల వీళ్ళ వల్లే వద్ద ఒరిగిపోతుంది అనుకునే భ్రమలో పడుతూ ఉన్నారు తప్ప ఇంకేం లేదు. ఇంకో కొత్తగా ముగ్గురు శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీలో నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి, అంత తప్ప. ఈరోజు చూశాను, ఈరోజు నిన్న కూడా రంగుమారంగానే 10కి 10 తీసిస్తాం, ఫస్ట్ మీ గెలవండి రా నాయన, మనగాడి వేటు పడేటట్టుంది, మంద దిక్కులేదు కానీ 10కి 10 గెలిపిస్తాం, పెద్ద ఇచ్చిస్తాం. ఏదో సామెత ఉంది, ఏదో బిచ్చగాడు అంట పొద్దురు కానీ బిచ్చగాడు, ఏదో సామెత ఉంది, ఇప్పుడు ఈ పసుపు వేసుకోగానే మేము ఏదో పసుపులోనే పుట్టాం, పసుపు రంగులోనే బతికే ఉన్నట్టుగా యాక్ట్ చేస్తున్నారు. పాపం వాళ్ళేమో అసలే ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మా కర్మ కదరా నాయన, వీళ్ళు చేరారు ఈ పార్టీలో చేరి, మా పరిస్థితులు ఏందా, మా బతుకలు ఏందా, గందరగోళంతో గజగజ వణికిపోతుంటే. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా, వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.